కబ్రేట్ చూద్దాం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 26వ రోజుకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత ఆందోళనకారుల ప్రాణాలు తీస్తోంది. ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో 30 మంది రైతులు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామంటున్న అన్నదాతలు ఇప్పుడు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నెల రోజులుగా సాగుతున్న పోరాటం మరింత తీవ్రం కావడంతో మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. చర్చలకు అనుకూల తేదీలు చెప్పాలంటూ హోంశాఖ కార్యదర్శి 40 రైతు సంఘాలకు లేఖ రాశారు. ఇవాళ భేటీ కానున్న కర్షక సంఘాలు కేంద్ర లేఖపై చర్చించి తేదీని ప్రకటించనున్నాయి. ఇక రైతుల ఆందోళనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఏ ప్రతిపాదనలతో కేంద్రం రైతుల్ని చర్చలకు ఆహ్వానించింది, అప్డేట్స్ ఏంటి? కవిత, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో చేసినటువంటి వీరు నిరసనలు ఇవాటితో 26 రోజుకు చేరుతున్నాయి. ఇక ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిన్నటి సమావేశంలో నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతాల్లోనే 24 గంటల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు అయితే తెలిపారు. ఇక ప్రతిరోజు 11 మంది ఈ నిరాహార దీక్షల్లో పాల్గొంటారని కూడా స్పష్టం చేశారు. ఇక నిరసనలో భాగంగా నిన్న ఏదైతే 36 పైచిలుకు సంఘాలు కూడా సమావేశమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుగా ఏకత్ర నిరసన ఖండిస్తూ, అలాగే సుప్రీంకోర్టు చేసినటువంటి కమిటీ ప్రతిపాదన తదితర అంశాలపై కూడా ఈ సంఘాలు చర్చించాయి. దీని సంబంధంగా రైతులకు మద్దతుగా ఈ నెల 23న ఒక పూట ఉపవాసం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానాలో టోల్ ట్యాక్స్ వసూలును కూడా అడ్డుకుంటామని కూడా స్పష్టం చేశారు. అలాగే ఈ 27వ తేదీన ప్రధాని మన్ కీ బాత్ కొనసాగే సమయంలో అందరూ కూడా పాత్ర చప్పుడు చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇక రైతుల ఆందోళన రోజుకు రోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో దఫా చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు అనుకూలమైన తేదీని ఎంచుకోవాలని 40 రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ లేఖ కూడా రాసింది. ప్రధానంగా రైతులు లేవనెత్తినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం తాజా ప్రతిపాదనకు సంబంధించి ఇవాళ మరోసారి రైతు సంఘాలు సమావేశం కానున్నాయి. ఇటు కేంద్రం కావచ్చు, అటు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ కూడా ఈ రెండింటిపైన తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇక అటు అన్నదాతల ఆందోళనకు సంబంధించి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తా ఉంది. ఇప్పటికే వివిధ రైతు సంఘాలే కావచ్చు, వివిధ ట్రేడ్ యూనియన్లు కూడా వీరికి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇటు ఢిల్లీకి ఆనుకున్నటువంటి రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు, అలాగే పెద్ద ఎత్తున ఈ ఢిల్లీ సరిహద్దులకు తరలివస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలోనే మరోసారి కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మరోసారి గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి సవరణలకు సంబంధించి రైతు సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో కూడా ఈ సందర్భంగా తమకు తెలియచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖలు కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ రైతు సంఘాలు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రైతు సంఘాలు మాత్రం ప్రధానంగా ఒకటే డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందుకైతే ఉంచుతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దే తమ ప్రధాన డిమాండ్గా వారైతే చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదన తప్ప వేరే ఏ ప్రతిపాదనను కూడా తాము ఒప్పుకోమని కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. తమ నిరసనలు కొనసాగుతాయి, అవసరమైతే ఏడాది పాటు కూడా తమ ఆందోళన కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే స్పష్టమైతే చేస్తా ఉన్నారు. రైట్ శివా, థ్యాంక్ యూ.